హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి, నిన్న తొలి ఏకాదశి రోజు మేము చేజర్లైన్ గుత్తికొండబెల్లం వెళ్ళాము. ఇది చేజర్ల వీడియో. సో నెక్స్ట్ వీడియోలో గుత్తికొండబెల్లం గురించి కూడా వీడియో చేసి పెడతాను. సో నష్టపేట టు చేజర్ల డిస్టెన్స్ వచ్చేసి 26.3 కిలోమీటర్స్. మేమైతే తుఫాన్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. సో 13 మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము. టోటల్ 3 ఊర్లు వచ్చేసి 3000 ఛార్జ్ చేశారు. ఇదే వచ్చేసి బయట అన్నమాట, చేజర్ల ఎంట్రన్స్లో. సో గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ ఫెస్టివల్ వైబ్ కనిపిస్తుంది. ఏదన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు మనకి రోడ్ సైడ్ మొత్తం ఇలాగా అన్నీ అమ్ముతూ ఉంటారు కదా, సో అలాగా ఇక్కడ కూడా మొత్తం అలా అమ్ముతున్నారు. ఆ రోజైతే గుడి మొత్తం చాలా రష్ ఉంది వీడియోలో చూసినట్టయితే. సో అలా ముందుకెళ్ళగానే గుడి ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. సో మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా స్తంభాల్లా ఉన్నాయి. పదండి చూద్దాం. సో లైన్ చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత రష్గా ఉందో. ఇదే మెయిన్ టెంపుల్లో శివుడు విగ్రహం. సో ఆ రోజు అయితే అయ్యవారిని అలా అలంకరించారు. పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. పైన చూస్తే మొత్తం గుడి చుట్టూ గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ 18 ఫీట్ శివలింగం ఉంది. దాంట్లో 1000 శివలింగాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆ పెద్దదాంతో కలిపి 1000 లింగాలు అవుతాయి. అలా గుడి బయటకు వచ్చేస్తే పైన కొండపైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండేది. సో అక్కడికే మేము వెళ్తున్నాము. సో ఈ చేజర్ల టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి, శివలింగం దగ్గర మీరు గమనిస్తే ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిద్దో కూడా మనకు తెలియదు. అండ్ ఆల్సో అక్కడ మనం స్మెల్ చూస్తే కనుక మాంసం స్మెల్ వచ్చింది. అది నాకు ఎలా తెలుసు అంటే, మా పేరెంట్స్ అందరూ సపరేట్గా వెళ్ళినప్పుడు అయ్యవారు చూపించారంట. సో అలా తెలిసింది. సో మీకు ఎవరైనా పెద్దవాళ్ళు అలా తెలుసుంటే వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం స్టోరీ మొత్తం చెప్తారు. సో మీరు కూడా వెళ్ళి కనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా పైనుంచి చూస్తే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి చేజర్ల టెంపుల్.